యేసుతో ప్రతిదినం అనబడే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగుండాలని, మీరు క్షేమముగా ఉండాలని, దేవుని సన్నిధిలో నిత్యము ఆశీర్వాదాలతో నింపబడుతూ నడవాలని ఒక సేవకుడిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. రండి, ఈరోజు దేవుడు మీ కొరకు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో దేవుడు దేవుని ప్రజలతో ఏమని వాగ్దానం చేస్తున్నారో చూద్దాం. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఖచ్చితంగా బ్రతుకుతారు. నిజమే, ఈ రోజులో చాలామంది దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించే వ్యక్తులు ఉన్నారు, మనుషుల సహాయం కోరుకునే వ్యక్తులు ఉన్నారు, బంధువులను ఆశ్రయించే వ్యక్తులు ఉన్నారు, కుటుంబీకుల మీద ఆధారపడే వ్యక్తులు కూడా ఉన్నారు. నీవు మనుషులను ఆశ్రయించడాన్ని బట్టి నీ జీవితంలో ఏం జరగదు. మనుషులను లేకపోతే నాయకులను నువ్వు ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏమీ జరగదు బిడ్డ. నీ జీవితంలో నువ్వు బ్రతకాలి అంటే, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. చూడు, ఆ తండ్రి తన కుమారుడిని భయంకరమైనటువంటి చీకటి శక్తుల చేత పట్టి పీడించబడుతూ, నొరగ కార్చుకుంటూ, తనను తాను గాయపరుచుకుంటూ, తనను తాను తీసుకుని వెళ్ళి శరీరాన్ని అగ్నిలో వేసుకుంటున్నాడట. తనకు తెలియటిలా ఆయన ఏం చేస్తున్నాడు? ఎందుకనంటే ఒక భయంకరమైనటువంటి చీకటి శక్తి తను ఆవరించింది. అలాంటి సమయంలో ఆ కుమారుణ్ణి తన తండ్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభును ఆశ్రయించాడో, యేసుక్రీస్తు ప్రభుని దగ్గరకు వచ్చి, నా కుమారుణ్ణి స్వస్థపరచయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా, నా కుమారుని నువ్వు మాత్రమే బ్రతికించగలవని నేను నమ్ముతున్నానయ్యా అని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఆ వ్యక్తిలో ఉన్న చీకటి శక్తిని బయటకు పంపగా ఆ వ్యక్తి మంచి ఆరోగ్యంతో నింపబడ్డట్లుగా క్రొత్త నిబంధన చరిత్రలో మనం చూడగలుగుతాం. నిజమే, ఇలా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొంది చనిపోయిన వారిని సైతం తిరిగి బ్రతికించుకోగలిగారు. ఈ రోజున చాలామంది లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి, నాయకుల దగ్గరికి, లేకపోతే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి దగ్గరికి వెళుతున్నారు. ఏదో వారు చేస్తారని, కానీ వారు ఏం చేయరు. నువ్వు బ్రతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో, ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్ని వైరస్లు, ఎన్ని భూకంపాలు, ఎన్ని సునామీలు, ఎంతమంది భయంకరంగా చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతకాలంటే నువ్వు ఆశ్రయించవలసింది మనుషులను కాదు, నువ్వు ఆశ్రయించవలసింది గొప్ప గొప్ప వ్యక్తులను కాదు, నువ్వు ఆశ్రయించవలసింది రాజులని, నాయకులను కాదు, నువ్వు ఆశ్రయించవలసింది యేసుక్రీస్తుని. ఇదిగో, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులారా, నా వైపు తిరగండి, నా దగ్గరకు రండి, మీరు బ్రతుకుతారు అని దేవుడు తన ప్రజలకు పిలుపునిస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన నాశనమవుతున్న దినాల్లో నువ్వు క్షేమంగా బ్రతకాలంటే, మంచి ఆరోగ్యంతో నింపబడాలంటే దేవునిని నువ్వు ఆశ్రయించాలి, మనుషులను కాదు. దేవుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను బ్రతికించగలడు, బ్రతికిస్తాడు, బ్రతికించుటకు సమర్థుడు. ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేశాడంటే బ్రతికించాడు, బ్రతికించాడు. ఆ రోజున ఆ బబులోను దేశంలో వారిని నెబుకడ్నెజరు అగ్నిగుండములో వేస్తానని చెబితే, వారన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మేము దేవుణ్ణి ఆశ్రయించాం, నిన్ను కాదు అని చెప్పినప్పుడు అగ్నిగుండములో విసిరాడు. అగ్నిగుండములో విసిరితే అగ్నిగుండములో నుంచి దేవుడు వారిని రక్షించినట్లుగా దైవ వాక్యములో మనం చూస్తున్నాం. ఈ కడవరి దినాల్లో ఆయన్ని నువ్వు ఆశ్రయిస్తే ఆయన నిన్ను బ్రతికిస్తాడు.
గట్టి కృప ఈ ఉదయకాలమున దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న దేవుని పిల్లలకి, అలాగనే బర్త్డేస్ చేసుకుంటున్న దేవుని పిల్లలకి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఉదయపు వేళ నిన్ను ఆశ్రయించిన వారు బ్రతుకుతారని ఆమోసు గ్రంథంలో దేవుని ప్రజలతోనూ మాట్లాడుతున్నావయ్యా. నీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు, నీ ప్రజలకు మీరు ఒక వాగ్దానం ఇస్తున్నారు. మీరు ఎక్కడెక్కడికో ఎవరెవరినో మీరు వీళ్ళు ఆశ్రయిస్తున్నారు, దాని ద్వారా మీరు చనిపోతారు. నన్ను ఆశ్రయిస్తే నేను మిమ్మల్ని బ్రతికిస్తానని చక్కని వాగ్దానం మాకు ఇచ్చాం. ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో, రేపేమి జరుగుద్దో తెలియక భయంకరంగా నాశనమైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో మేము నడుస్తున్నాం. ఈ రోజున ఎంతోమంది చనిపోయారయ్యా. కారణం ఏంటంటే వారు నిన్ను ఆశ్రయించలేకపోయారు. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు బ్రతికించావు, నీ దగ్గరకు వచ్చిన వారిని నువ్వు రక్షించావు, నీ దగ్గరకు వచ్చిన వారిని, చనిపోయిన వారిని సైతం నువ్వు తిరిగి లేపావు. ఈరోజు ఎంతమంది యేసయ్యా నిన్నే మేము ఆశ్రయిస్తామయ్యా అని నీ దగ్గరకు వచ్చారు, వారందరినీ సజీవులుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.